అయ్యా కరెక్టే, అయితే ఏంది ఇప్పుడు మా ఇష్టం, మేం మేం తిట్టుకుంటాం, అవసరమైతే కొట్టుకుంటాం, దెబ్బ తాకితే నేనే తీసుకొని దావకాళ్ళ కూడా చేరిగా చేపిస్తా, నడిమిట్లో నీదేం పోయింది? అసలు మా ఇంటి శుద్ధులు నీకెందుకయ్యా? దా అయ్యా దా, వచ్చి మా ఇంట్లో ఏం జరుగుతుందో చూసి ఊరంతా చెప్ప, నేనేమన్నా బొట్టు పెట్టి పిలిచినామా? ఉబ్బా కురకచ్చి తొంగి చూసి తొండి తొండి మాటలు మాట్లాడి నేర్చినారు. మేము మంచి గర్ల్స్ ఉంటే మీ కళ్ళు మండుతున్నాయి, మీరు కళ్ళల్లో నిప్పులు వాసుకుంటున్నారు, ఉట్టి ఓర్వజాలనోళ్ళు. మా సావిత్రి చెప్పింది ఉత్తరప్రదేశ్ ఉత్తమ కుటుంబం గురించే. అయ్యా వెనక పయ్య, కొడుకు ముంగడి పయ్య పట్టుకుని తిరుగుతుండ్రు కదా, నడుచుకుంటా పోతే కాలు గుంజుతాయని మళ్ళా సైకిల్ ఫిట్టింగ్ చేస్తుండ్రు. షైన్ కిట్టు, సీటు, హ్యాండిలు, బెల్లు అన్నీ మార్చి ఒరాలింగ్ చేస్తారట. మరి ఎక్కి తొక్కేదెవలు? ఇంకెవలు, అఖిలేష్ అన్ననే. వయసు పిలగాడు, పిక్కబలం ఉన్నోడు, నెత్తురు చచ్చి ములాయం తాతకు శాతగాకుంటాయే. నువ్వే ఎక్కి తొక్కు బిడ్డ, నేను వెనకాల కూసోని తొవ్వ చూపిస్తా అని కొడుకు కొప్ప చెప్పిండు సైకిల్ను. ఉత్తమ ఫ్యామిలీ డ్రామా నచ్చి పబ్లిక్ మళ్ళా సైకిల్ గుర్తు కోటేస్తే అఖిలేష్ అన్నే సీఎం అవుతాడన్నట్టు. మా ఉమ్మడి కుటుంబాన్ని ఓర్వనొల్లు ఒట్టిగానే బట్టగాల్చి మీదేస్తుండని గరమైండు పెద్ద మనిషి. మా పార్టీని ఇడగొట్టే దమ్ము ధైర్యం ఎవ్వలకు లెవ్వని ఆఖర్ల ఖతర్నాక్ డైలాగు వెలిసిండు. కరెక్టే సారు, బయటలకు ఎవ్వలకు లెవ్వు, మీ పార్టీని ఇడగొట్టే దమ్ము ధైర్యం ఏమున్నా మీ ఇంట్లోతోనే అవుతుంది.